రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ సింగపూర్ చైనా జపాన్లకు వెళ్ళడం మూర్ఖత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శిది ఎవ్వరూ ఆహ్వానించకపోయినా చంద్రబాబు దావోస్కు వెళ్ళి 7 కోట్లు ఖర్చు చేశారని కూడా జగన్ విమర్శించారు ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే ప్రజల సొమ్ముతో చంద్రబాబు విహారయాత్రలకు వెళ్ళి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని స్విస్ బ్యాంక్లో లెక్కలు చూసుకోవడానికి చంద్రబాబు దావోస్ వెళ్తున్నారని ప్రస్తుత మంత్రి రాంబాబు ప్రజల అనేక సమస్యలతో సతమతమవుతుంటే దావోస్ సదస్సులో పాల్గొనేందుకు 5 ఏళ్లలో చంద్రబాబు 100 కోట్లకు పైగా తగలేశారని ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు ఇది గతం ఇక వర్తమానానికి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో శుక్రవారం నాడు దావోస్కు బయలుదేరి వెళ్లారు ఆయన తన వెంట అధికారులను తీసుకువెళ్లలేదు ముఖ్యమంత్రి ప్రయాణించిన విమానం ముందుగా ఇస్తాంబుల్లో దిగి అక్కడ ఇంధనం నింపుకొని లండన్లో ఆగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు కూడా అదే విమానం ఎక్కి దావోస్ వెళ్లారు పెట్టుబడుల పేరిట 3 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి చేపట్టిన విదేశీ పర్యటన ఇలా సాగింది గతంలో చంద్రబాబు దావోస్కి ఎన్నిసార్లు వెళ్లిన అధికారుల బృందాన్ని తన వెంట తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా కుటుంబ సభ్యులతో వెళ్లలేదు దావోస్ పర్యటనకు ఆయన ప్రత్యేక విమానం కూడా వాడలేదు అయినా అప్పట్లో చంద్రబాబుపై అనేక విమర్శలు చేశారు దుబాయ్లో పెట్టుబడిదారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారికి బహుమతులు ఇవ్వడానికై భారీగా ఖర్చు చేశారంటూ విచారణ కూడా జరిపించారు అప్పు చేయందే పూట గడవని స్థితికి రాష్ట్రాన్ని చేర్చిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ప్రత్యేక విమానంలో భార్య పిల్లలతో దావోస్ వెళ్లడాన్ని ఏమనాలో ఏలిన వారే చెప్పాలి విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా అని గతంలో చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చెబుతారో చూడాలి జగన్ దేశం వదిలి వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలి ఇప్పుడు కూడా న్యాయస్థానం అనుమతితోనే కుటుంబ సమేతంగా దావోస్ వెళ్లారు జగన్ విదేశీ పర్యటనకు అనుమతించిన న్యాయస్థానం తన ఆదేశాలతో ఆయనను A1గా పేర్కొనడం గమనార్హం ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఆయన వాడే ఫోన్ నంబర్ను కూడా న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించారు ఇది జగన్ పరిస్థితి తెలంగాణ తరపున మంత్రి కేటీఆర్ క్రమం తప్పకుండా ప్రతి ఏటా దావోస్ వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండడం విదితమే జగన్ మాత్రం మొదటిసారిగా దావోస్ వెళ్తున్నారు అక్కడ ఆయన కుటుంబ సమేతంగా ఏం చేస్తారో చూడాలి జగన్మోహన్ రెడ్డిపై ఆర్థిక నేరాలకు సంబంధించి పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి ఇలాంటి కేసుల విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో బహుళ జాతి సంస్థలు ఆయా ప్రభుత్వాలతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవు అంతర్జాతీయంగా అమలులో ఉన్న అవగాహన ఇది మరి డజనకు పైగా కేసుల్లో ఉండి ప్రస్తుత బెయిల్పై ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలకు బహుళ జాతి కంపెనీలు ముందుకొస్తాయా రావా అన్నది వేచి చూడాలి పాలకుల విశ్వసనీయత ప్రశ్నార్థకమైనప్పుడు పెట్టుబడులు వస్తాయనుకోవడం అత్యాశ అవుతుంది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రత్యేక విమానంలో జగన్ కుటుంబం మాత్రమే దావోస్ వెళ్లడాన్ని అధికార పార్టీ నాయకులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి దావోస్ సంగతి దేవుడెరుగు నేపాల్ వెళ్లడానికైనా భూటాన్ వెళ్లడానికైనా ముఖ్యమంత్రి జగన్కు న్యాయస్థానం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి ఈ పరిస్థితి 5 కోట్ల ఆంధ్రులకు ఒక రకంగా అవమానమే ఈ దుస్థితి నుంచి జగన్ బయటపడాలంటే ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులలో ఆయన తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవాలి పెట్టుబడుల పేరిట కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు బయలుదేరే ముందు జగన్ ఈ దిశగా ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి తనను తాను నిర్దోషిగా రుజువు చేసుకోవడానికై కేసుల విచారణను అడ్డుకోకుండా సహకరించడం అవసరం ఈ పని చేయకుండా ఆయన ఎన్ని పర్యటనలు చేసినా వ్యర్థమే అంతేకాదు 5 కోట్ల ఆంధ్రులకు కూడా ఒక ముద్దాయి ముఖ్యమంత్రిగా ఉండడం అవమానం అయినా రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని జగన్ ఏ ముఖం పెట్టుకుని అడగగలరు తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పేరు చెబితే చాలు పెట్టుబడిదారులు ఉత్సాహం చూపుతున్నారు ఈ నేపథ్యంలో దావోస్ సదస్సులో జగన్కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో తెలుసుకోవాలనుంది ఏదో ఒకట్లే 3 ఏళ్లకైనా జగన్ తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి విదేశాలకు వెళ్లాడని ప్రస్తుతానికి సంతృప్తి పడదాం
అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్రాన్ని గాలి కొదిలేశారు. ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడని చెప్పి నిన్న మొన్నటి వరకు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. 2 వారాలకు పైగా ఫామ్ హౌస్లో గడిపిన ఆయన 2 రోజుల క్రితమే ప్రగతి భవన్కు వచ్చి ఆ వెంటనే శుక్రవారం నాడు సతీ సమేతంగానే కాకుండా మరికొంతమంది పరివారాన్ని వెంటబెట్టుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్ళిపోయారు. తెలంగాణలో ఇప్పుడు రాజు లేడు, యువరాజు లేడు. అదేమిటో గాని కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఒక మిస్టరీగానే ఉంటుంది. ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరే వరకు ఢిల్లీలో ఫలానా ఫలానా వారిని కలుస్తారు అని ప్రగతి భవన్ నుంచి లీకులు వస్తాయి. అయితే ఢిల్లీలో వారం రోజుల పాటు ఉన్న సందర్భాలలో కూడా ఆయన ఒక్కరిని కూడా కలవకపోవడాన్ని గతంలో మనం చూశాం. ఇప్పుడు కూడా అవే లీకులు. ఢిల్లీలో మకాం వేసి 5-6 రాష్ట్రాలను ఆయన చుట్టొస్తారని లీకులు ఇచ్చారు. ఈ నెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి మోదీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ 26వ తేదీన హైదరాబాద్లో ఉండకుండా టూర్ ప్లాన్ చేసుకున్నారని కూడా ప్రచారంలో ఉంది. తాజా పర్యటనలో కేసీఆర్ ఎవరెవరిని కలుసుకుంటారో చూడాలి. ఈ పర్యటనలో భాగంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలతో పాటు చైనా సైనికులతో గాల్వాన్ లోయలో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కూడా తెలంగాణ రాష్ట్రం తరపున ఆర్థిక సహాయం చేస్తారని ప్రగతి భవన్ నుంచి లీకులు వచ్చాయి. రైతులు సైనిక కుటుంబాలను ఆదుకోవడంలో తప్పులేదు గాని ఇంట్లో ఏగల మోత బయట పల్లకీ మోతగా పరిస్థితి ఉండకూడదుగా. అప్పుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులు 1000 కోట్లలో పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగ నూనె అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించడం ఆక్షేపణీయంగా ఉంది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమంలో తెలుగు రైతులు పాల్గొనలేదు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోకుండా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనుకోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఈ మధ్య తెగ ఉబలాట పడుతున్నారు. ఈ కారణంగానే గాల్వాన్ లోయలో చనిపోయిన ఇతర రాష్ట్రాల సైనికుల కుటుంబాలకు, ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకుని ఉంటారు. పనిలో పనిగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా అంటే జాతీయ పార్టీగా ప్రకటించాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదు గాని కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలకే పరిమితమైతే మాత్రం రాష్ట్రంలో ఆయనకు పరాభవం ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు అధికారం ఇస్తే తమ బతుకులు బాగు చేస్తాడన్న నమ్మకంతో రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని భావించలేం. గత అనుభవాలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తానే చైర్మన్ గా జాతీయ రాజకీయాలకు అధిక సమయం కేటాయించేవారు. ఫలితంగా 1989 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాగే ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ నేతలను కలుసుకుంటూ ఉండేవారు. దీంతో రాష్ట్రం సంగతి చూసుకోకుండా కేంద్రంతో యుద్ధం ఎందుకని భావించిన ప్రజలు 2019లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నాయకులు జాతీయ రాజకీయాలకు దూరంగా ఉన్నంత వరకు బలంగానే ఉన్నారు. జయలలిత వంటి నాయకురాలు కూడా జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్నే తీసుకుందాం. ఆయన 3 పర్యాయాలుగా గెలుస్తున్నారు. స్వరాష్ట్రం గురించి తప్ప మిగతా విషయాలను ఆయన పట్టించుకోరు. కేసీఆర్ కు జాతీయ రాజకీయాల ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆయన ఇప్పుడు తెలంగాణను వదిలేసి ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆరాటు పడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి పైన మోజు పోయిందో, తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ తగ్గిందో తెలియదు కానీ జాతీయ రాజకీయాల్లో తగ్గేదేలే అని తొడగొడుతున్నారు. ఉత్తరాది వారికి ఆర్థిక సహాయం చేసినంత మాత్రాన జాతీయ నాయకుడిని అయిపోతానని కేసీఆర్ ఎందుకు భావిస్తున్నారో తెలియదు. అంతా కలిసి 17 లోక్సభ స్థానాలున్న రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకోవడం అవివేకమే అవుతుంది.
కేంద్రంలో ప్రధాన భూమిక పోషించాలంటే సంఖ్య ముఖ్యం. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలోనే రెండంటే రెండు లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న ఎన్టీఆర్ను ఫ్రంట్లో ఉన్న ఇతర నాయకులు లెక్క పెట్టలేదు. ఈ అనుభవాలు కేసీఆర్కు తెలివినవి కావు. అప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయినా కేసీఆర్ ప్రధాని మోదీతో తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోకుండా ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలుగా మార్చినంత మాత్రాన నరేంద్ర మోదీని కదిలించడం సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీని కూడా జాతీయ పార్టీగా మార్చారు. తెలంగాణలో ఆ పార్టీ తన ఉనికినే కోల్పోయే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశతో తెలుగు తమ్ముళ్లున్నారు. అయినా రాష్ట్రాల పర్యటనకు వెళతానని ప్రకటించిన కేసీఆర్ తన వెంట కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకువెళ్లారో తెలియదు. అందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు మిస్టరీగానే ఉంటుంది. తాజా పర్యటనలో ఆయన ఎవరెవరిని కలుస్తారో, అందులో కలిసొచ్చే వారెందరో వేచి చూద్దాం. అయినా టైం బాగోలేనప్పుడు బ్యాడ్ ఆలోచనలే వస్తుంటాయి. కేసీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపున ఎంపిక చేసిన నలుగురిలో ఇద్దరు తెలంగాణకు చెందినవారు కావడం గమనార్హం. తనపై నమోదైన అవినీతి కేసులలో న్యాయస్థానంలో తన తరపున వాదిస్తున్న తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయడం జగన్కే సాధ్యం. నలుగురిలో ఇద్దరు బీసీలేనని, తమ పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గొప్పగా ప్రకటించుకున్నారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు ఆదరణ పథకం కింద బీసీలకు స్వయం ఉపాధి కోసం పనిముట్లిస్తే తాము బీసీలను ఉన్నత స్థానంలో కూర్చోబెడుతున్నామని సజ్జల గొప్పగా ప్రకటించుకున్నారు. ఒకరిద్దరు వ్యక్తులకు పదవులు కట్టబెట్టగానే బీసీలంతా అభివృద్ధి చెందుతున్నారన్న ఆయన అవగాహనకు జోహార్లు. బీసీలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధి పథకాలకు తోడ్పాటివ్వాలి. గాని తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు ఎలా బాగుపడిపోతారు? అలా అయితే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు దళితుడైన జీఎంసీ బాలయోగికి లోక్సభ స్పీకర్ పదవి కట్టబెట్టారు. బాలయోగికి పదవి లభించగానే దళితులందరూ అభివృద్ధి చెందారని సజ్జల అంగీకరిస్తారా? తాజాగా ఎంపిక చేసిన నలుగురిని కలుపుకుంటే రాజ్యసభలో వైసీపీ బలం 9కి చేరుతుంది. ఈ 9 మందిలో దళితుల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. రాజ్యసభకు మళ్లీ 2024లోనే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు జగన్ అధికారంలో ఉంటారో లేదో తెలియదు. అంటే జగన్ హయాంలో దళితులకు ఒక్క ఛాన్స్ కూడా లభించనట్టే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మందిలో 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. తాజాగా ఎంపిక చేసిన 2 బీసీలలో ఒకరు ఆర్ కృష్ణయ్య కాగా, మరొకరు బీదా మస్తాన్ రావు. నిన్న మొన్నటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆర్థికంగా బలవంతుడు. కృష్ణయ్య కూడా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. అప్పుడు ఆయనను పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బీసీలందరూ కూడగట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు. అదేమిటో గాని జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ పట్ల నిగూఢమైన ప్రేమ ఉంది. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడానికై తన వంతుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చంపేశారు. ముఖ్యమంత్రి జగన్కు హైదరాబాద్లో లెక్కలేనన్ని బినామీ ఆస్తులు ఉండడం వల్లనే వాటి రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటారని, తెలంగాణకు చెందిన వారిని సలహాదారులుగా రాజ్యసభ సభ్యులుగా నియమించుకుంటారన్న అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది. అధికారాలు లేని పదవులను మాత్రమే బీసీలకు ఎస్సీలకు కట్టబెడుతూ
అత్యంత ముఖ్యమైన పదవులను తన వారికి తనకు ఉపయోగపడే వారికి జగన్ కట్టబెడుతున్నారు. తెలంగాణకు పరోక్షంగా సహకరిస్తున్న జగన్కు ప్రత్యుపకారంగా హెటిరో ఫార్మా అధిపతి పార్థసారథి రెడ్డిని రాజ్యసభకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. జగన్ పై నమోదైన కేసుల్లో పార్థసారథి రెడ్డి సహనిందితుడు. అంతేకాదు, విశాఖపట్నంలో పలు ఆస్తులకు జగన్ బినామీగా పార్థసారథి రెడ్డి ఉంటున్నారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉభయ కుసులో పరిగా ఉంటుందని, పార్థసారథి రెడ్డిని రాజ్యసభకు కేసీఆర్ ఎంపిక చేశారని అంటున్నారు. తమను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు పార్థసారథి రెడ్డి బీదా మస్తాన్ రావు భారీగా ప్రతిఫలం ముట్టజెప్పారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్థసారథి రెడ్డి కార్యాలయంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు చేసినప్పుడు 500 కోట్ల రూపాయలకు పైగా నగదు లభించడం తెలిసిందే. ఈ కేసు ఆ తర్వాత ఏమైందో తెలియదు. అంత భారీ మొత్తంలో నగదు లభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గమ్మునెందుకుందో తెలియదు. అందుకే పెద్దవాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి నివాసం కార్యాలయాల్లో జరిపిన తనిఖీల్లో కూడా నగదు లభించింది. నగదు చెల్లింపులకు సంబంధించిన ఆధారాలు లభించినా తదుపరి చర్యలు లేవు. అంతటి సమర్థులు కనుకే పార్థసారథి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి వారిని కేసీఆర్, జగన్ పెద్దల సభకు పంపారేమో తెలియదు. రాజ్యసభకు ఎంపిక కావడానికి ఇప్పుడు క్రైటీరియా మారిపోయింది. ఉద్యమాలలో పాల్గొనవలసిన అవసరం లేదు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా అవసరం ఉండదు. డబ్బుండి కేసులను మాఫీ చేయించుకోగల సమర్థులెవరైనా ఆయా పార్టీల తరపున రాజ్యసభ టికెట్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. లోక్సభకు పోటీ చేసి గెలవాలంటే 75 కోట్లకు తక్కువ ఖర్చు కాదు. అంత చేసినా పదవీకాలం 5 ఏళ్లే, అది కూడా లోక్సభ పూర్తి కాలం కొనసాగితేనే. మధ్యంతర ఎన్నికలు వస్తే 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. అదే రాజ్యసభ అయితే పదవీకాలం 6 ఏళ్లుంటుంది. అంతేకాదు, ప్రజలను ఓట్ల కోసం బ్రతిమలాడుకునే అవసరం కూడా ఉండదు. పార్టీ అధినేతలను మచ్చిక చేసుకుని 100 కోట్లు మనవి కావనుకుంటే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసమే మేమున్నామని ఎవరైనా అంటే మాత్రం నమ్మకండి ప్లీజ్.